హాయ్, ఆన్లైన్ క్లాసులను భయపడుతున్నారా? సో ఫోటోగ్రఫీ లాంటి కోర్సెస్ ఆన్లైన్లో పెడితే ఆఫ్లైన్ కాకుండా అసలు ఎలా నేర్చుకుంటాం మేము, మాకు సరిగ్గా అర్థమవుతుందా లేదా అని మీకు డౌట్స్ ఉన్నాయి కదా, ఈ వీడియో చూడండి. ఈ కరోనా వల్ల ఎన్ని నష్టాలు జరిగాయో అన్ని లాభాలు కూడా జరిగాయి. దాంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఆన్లైన్. ఆన్లైన్ రెవల్యూషన్ అనేది ఎంతగా పెరిగిందంటే ముందు ముందు ఆన్లైన్లోనే ప్రతీదీ జరగబోతోంది. ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ అంతా ఆన్లైన్ అనే దానికి మారబోతుంది. అందుకోసమే ఫోట్రియా అకాడమీలో కూడా మేము అందరి యొక్క హెల్త్, వేరే వేరే కంట్రీస్లో ఉండేవాళ్ళు, వేరే ఊర్లో ఉండేవాళ్ళు, ఎస్పెషల్లీ ఫీమేల్ ఫోటోగ్రాఫర్స్ చాలామంది హైదరాబాద్ వచ్చి నా దగ్గర నేర్చుకోవడం అనేది వాళ్ళకి ప్రాబ్లం ఉంది. అలాంటి వాళ్ళందరి కోసమే ఇప్పుడు ఆన్లైన్లో ఫోటోగ్రఫీ కోర్సు ఎలా చెప్పాలి అనే సిలబస్ని తయారు చేశాం. అండ్ మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే, ఈ ఫోటోగ్రఫీ లాంటివి ప్యాషన్ ఉండాలి. అంటే మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది తర్వాత సంగతి, మనం ఎంత ప్యాషన్తో నేర్చుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. మీ ప్యాషన్కి తగ్గట్టుగానే మేము కూడా ఆన్లైన్ క్లాసెస్ని ఎలా అరేంజ్ చేశామంటే వర్చువల్గా, అంటే మీకు మేము లైటింగ్ గురించి చెప్పాలంటే ఇక్కడ మేము మోడల్ని పెట్టి మేము లైటింగ్స్తో ఫోటోలు తీసి అది మేము మీకు చూపిస్తాం. సో మీకు మీరు మీ ఫోన్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ చూసేటప్పుడు మీరు నిజంగా ఇక్కడ ఉన్నారా అనే ఫీల్ కలిగేలాగా మేము ఆన్లైన్ క్లాసెస్ని మీకు చెప్పబోతున్నాం. ఈ ఆన్లైన్ క్లాసెస్లో గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి, ఎడిటింగ్ క్లాసెస్ ఉంటాయి, మీరు అవుట్డోర్కి వెళ్ళి ఫొటోస్ తీసే అసైన్మెంట్స్ ఉంటాయి, మీరు వెళ్ళి తీసుకొచ్చిన ఫొటోస్ని మళ్ళీ మన గ్రూప్లో అప్లోడ్ చేస్తే దాని గురించి మనం డిస్కషన్స్ ఉంటాయి. ఇలా ఆన్లైన్ క్లాసెస్లో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరిగేలాగా మేము ప్లాన్ చేశాం. శిరీష, నాకు బేబీ షూట్స్ అండ్ మెటర్నిటీ షూట్స్ అంటే చాలా ఇష్టం. ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్కువ అవే చూసేదాన్ని, బట్ ఆ ఫొటోస్ ఎలా తీయాలి అనేది నాకు తెలియదు. బుద్ధి అకాడమీలో జాయిన్ అయిన తర్వాత ఆ ఫొటోస్ ఎలా తీయాలో నాకు చాలా బాగా నేర్చుకున్నాను నేను. నాకు నా కెరీర్కి ఒక మంచి పాత్ దొరికింది ఫోట్రియా ద్వారా. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఫోట్రియా అకాడమీ. సో ఫోటోగ్రఫీ సెషన్ అంటే నాట్ ఓన్లీ ఫోటోగ్రఫీ అంటే ఓన్లీ కెమెరా రిలేటెడే కాకుండా నీకు మార్కెటింగ్, అంటే నువ్వు తీసిన ఫోటో, నువ్వు తీసిన వీడియోస్ కానీ ఏవైనా కూడా నీకు సొసైటీలో ఎలా పబ్లిష్ చేయాలి, ఎలా మార్కెట్ చేయాలి అనేది మాకు నేర్పించారు ఫోట్రియాలో. మన కోచింగ్ టైంలోనే కాకుండా బ్యాచ్ కంప్లీట్ అయ్యాక కూడా మన గ్రూప్స్ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటాయి. మనకు ఏ డౌట్స్ ఉన్నా మనం ఫోట్రియా గ్రూప్లో మనకు ఎప్పుడూ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తూనే ఉంటారు. క్లాసెస్ ఆన్లైన్ అవ్వడం వల్ల ఫోటోగ్రఫీ కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. మాది ఆఫ్లైన్ బ్యాచ్, పాండమిక్ వల్ల మాది ఆన్లైన్ బ్యాచ్కి చేంజ్ చేశారు. ఆన్లైన్ క్లాసెస్ వల్ల మల్టిపుల్ కెమెరాస్ యూజ్ చేయడం వల్ల మనకి వర్చువల్ ఫీల్ వచ్చింది. ఆఫ్లైన్ క్లాసెస్లో అయితే మీరు నార్మల్గా ప్రొజెక్టర్ మీద లేకపోతే బోర్డ్ మీద చూస్తారు, అదే ఆన్లైన్ క్లాస్ అంటే మీరు నార్మల్ మీరు డివైజెస్లో చూడొచ్చు, ట్యాబ్స్ అయినా ల్యాప్టాప్స్ అయినా, సో దట్ మీకు విజిబిలిటీ పెరుగుతుంది అండ్ డీటెయిల్స్ కూడా క్లియర్గా కనిపిస్తుంది. వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అండ్ లైటింగ్ టెక్నిక్స్ కూడా ఆన్లైన్లో చాలా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయి అనుకుంటా. సో రండి ఆన్లైన్ క్లాసులో కలుద్దాం. సీ యూ.